భారత్ జట్టు మ్యాచ్ ఆడుతోందంటే టీవీలకు వచ్చే టీఆర్పీలు ఓటీటీలో వచ్చే స్ట్రీమింగ్ కౌంట్ మామూలుగా ఉండదు దీన్నే బీసీసీఐ క్యాష్ చేసుకుంటోంది భారత క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయంలో సింహభాగం ప్రసార హక్కుల నుంచే వస్తోందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు ఇది మరోమారు రుజువైంది బీసీసీఐ మీడియా హక్కుల్ని వ్యాపార దిగ్గజ ముఖేష్ అంబానీకి చెందిన మైటీన్ సంస్థ దక్కించుకుంది రాబోయే ఐదేళ్లలో భారత జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ ప్రసార హక్కుల్ని కూడా వయాకం ఐటీన్ సొంతం చేసుకుంది అందుకుగాను బీసీసీఐకి భారీగానే డబ్బులు ముట్ట భారత్ ఆడిన ప్రతి మ్యాచ్ కు అరవై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు చెల్లించనుంది ఇక మేద టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్లు స్పోర్ట్స్ ఎయిటీన్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి ఇవే మ్యాచ్లు జియో సినిమా యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి జియో సినిమా ఇప్పటికే ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కుల్ని దక్కించుకున్న విషయం విధితమే ఈ సంవత్సరం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండున స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మొదటి వన్డే నుంచి బీసీసీఐ కొత్త మీడియా పార్ట్నర్ ప్రయాణం మొదలు కానుంది కాగా బీసీసీఐ మీడియా పార్ట్నర్ గా సంగతి తెలిసిందే రెండు పన్నెండు నుంచి స్వదేశంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మ్యాచ్లతో పాటు దేశవాలి మ్యాచ్లను కూడా ఈ సంస్థే లైవ్ టెలికాస్ట్ చేస్తూ వస్తోంది బీసీసీఐ డిజిటల్ మీడియా పార్ట్నర్ గా ప్రస్తుతం హాట్ స్టార్ వ్యవహరిస్తోంది